దేశంలో దళితులు మైనార్టీలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఏఐసిసి పిలుపు మేరకు వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నిరాహార దీక్ష చేపట్టింది. హర్మకొండలోని ఏకశిలా పార్కు ముందు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. రోజురోజుకు దళితులు మైనార్టీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దళిత గిరిజనులకు అభ్యున్నతికి నిరంతరం పాటుపడితే కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ దళిత వ్యతిరేక చర్యలు చేపడుతున్నాయని నాయిని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాలు బడుగు బలహీన వర్గాలకు, గిరిజనులకు మీద చేస్తున్నటువంటి వ్యతిరేక విధానాలని ఎండగట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ఆల్ ఇండియా పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో, పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి రీసెంట్గా వచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు, ఆ తీర్పులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది. మనందరం పేపర్లలో కూడా చూడడం జరిగింది.